హలో అండి. సో మనకిప్పుడు జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు తెలంగాణలో జరిగేటటువంటి గ్రూప్ వన్ అలాగే ఎస్ఐ, అదేవిధంగా ఏపీలో జరిగేటటువంటి గ్రూప్ వన్ మరియు ఎస్ఐ. సో ఈ రెండు ఎగ్జామ్స్లో కూడా మెయిన్స్లో మనకి లెటర్ రైటింగ్ అనేది ఉంది. ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా కాంప్లికేట్ చిన్నప్పటి నుంచి. ఎందుకు కాంప్లికేట్ అంటే, కామాలు ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఈ కామాలు సరిగ్గా పెట్టకపోతే మార్క్స్ అన్నీ పోతాయంట. మీరు ఇక్కడ చిన్న కామా మర్చిపోతే మీకు 1 మార్క్ పోతుందని మనకు స్కూలింగ్లో నేర్పడం జరిగిందనమాట. సో ఏంటి ఆ ప్రాబ్లమేటిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు ఇచ్చినటువంటి పేపర్ విధానం ఈ విధంగా ఉన్నట్లయితే, ఈరోజు చెప్పేటటువంటి నేను చెప్పే ఈ క్లాస్ తోటి లెటర్ రైటింగ్ అంటే యాక్చువల్గా ఏంటిది, అసలు ఎందుకు లెటర్ రైటింగ్ని యూస్ చేస్తామనేది క్లారిటీ వచ్చేస్తానమాట. మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకునేది ఏంటంటే, ఒక 10 ఇయర్స్ ఎగో ఫస్ట్ రాసేటోళ్ళ అడ్రస్ ఇక్కడ వచ్చి, తర్వాత డేట్ ఇక్కడ వచ్చి, ఇక్కడ ఒక కామాను ఫుల్ స్టాపు ఈ విధంగా ఉండి, తర్వాత ఎవరికి పంపాలో ఇక్కడ అడ్రస్సు, మరియు దాని తర్వాత శాలిటేషన్, శాలిటేషన్ అంటే డియర్ సార్ అలాంటిది, మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో ఉంటుండే, లాస్ట్ కాంప్లిమెంటరీ వచ్చేసరికి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఎండ్ అవుతుండే. సో ఇదంతా ఒక గందరగోళంగా ఉంటుండే అనమాట. ఎక్కువ మనకు మ్యాటర్ మీద ఫోకస్ చేయకుండా ఈ కామాలు ఎక్కడ పెట్టాలి, పులి స్టాప్స్ ఎక్కడ పెట్టాలి, ఈ వీటి మీదనే మనకు ఎక్కువ ఫోకస్ ఉండేది. యాక్చువల్గా అసలు ఏంటి లెటర్ రైట్ చూద్దాం. ఓకే, లెటర్ రైటింగ్ అంటే ఏంటంటే, ఓల్డెన్ డేస్లో ఒక ఇన్ఫర్మేషన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేరవేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గాన్నే లెటర్ రైటింగ్ అంటాం. ఏం తెలుపుతాం లెటర్ రైటింగ్లో? పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, నేను ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏం రాస్తాను? నేను ఎవరు? నేను అశోక్. అశోక్ అనే వ్యక్తిని మా ఇంట్లో జరిగేటటువంటి మ్యారేజ్ గురించి ఒక 4 లైన్లు రాసి ఎవరికి ఇన్వైట్ చేస్తాను? కింద కిషోర్. ఓకే, కిషోర్ అనే మా ఫ్రెండ్ని నేను ఇన్వైట్ చేస్తాను. సింపుల్గా అంతే అండి. ఇక్కడ ఒక వ్యక్తి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక 4 వాక్యాల్లో లేదా ఒక పేరాలో రాసి ఎవరికైతే రాయాలనుకుంటున్నాడో తన పేరు ఇక్కడ రాశాడు. చెప్పాలనుకుంటున్నా నేను చెప్పేసి ఎవరికి చెప్పాలనుకుంటున్నావు వాళ్ళ పేరు రాసేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ లెటర్. ఇంతే అండి, వెరీ వెరీ సింపుల్. నేను ఇక్కడున్నాను, ఇన్ఫర్మేషన్ రాసి అవతల వ్యక్తికి చెప్తున్నాను. కానీ డేస్ మారే కొద్ది ఏమైందంటే, ఆ యొక్క లెటర్ చేరాల్సినటువంటి ప్లేస్ గురించి క్లియర్గా రాయాల్సి వచ్చింది అనమాట. అప్పుడు ఇక్కడ అడ్రస్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఎప్పుడు రాశానో టైం తెలవాలి కాబట్టి డేట్ అనేది ఇంకొకటి వచ్చి యాడ్ అయిపోయింది. జనరల్గా సడన్గా ముగిస్తే బాగుండదు కాబట్టి లెటర్ రాసేటప్పుడు యువర్ ట్రూలీ, యువర్ సిన్సియర్లీ అని చెప్తాం. అది అవతలి వ్యక్తి యొక్క పేరు కంటే మొదలు. అదేవిధంగా రాను రాను ఈ లెటర్స్ అనేవి అయ్యర్ అఫీషియల్స్కి రాయడం స్టార్ట్ అయిందనమాట. అఫీషియల్స్కి డైరెక్ట్గా రాసేస్తే అంత బాగోదు కాబట్టి సబ్జెక్ట్ యాడ్ చేశాం. ఎందుకు సబ్జెక్ట్ యాడ్ చేశామంటే, సో కొన్ని ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ మేనేజర్ కానీ లేదంటే ఒక కమిషనర్ కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, వాళ్ళ యొక్క టైం అంటే అది వాళ్ళ టైం కాదు, ప్రజల యొక్క టైం అనమాట. ఈ ప్రజల యొక్క టైం సడన్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వృధా చేయకూడదు కాబట్టి, సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాడ్ చేస్తే దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఉన్న ప్రాణహాని ఉందనుకో, అక్కడ రాశారనుకో, దాని మీద తొందరగా రెస్పాండ్ అవుతారనమాట. మీ ఊర్లో ఎవరన్నా చిల్లరగా గాలికి తిరుగుతూ ఉన్నారనుకో, దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి ఉన్నప్పుడు కొంచెం లేటుగా రెస్పాండ్ అవుతారనమాట. సీరియస్నెస్ని బట్టి దాని యొక్క రెస్పాన్స్ అనేది ఉండాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది కూడా యాడ్ చేశారు. సో గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అయ్యి సర్టన్ ప్యాటర్న్ వచ్చిందనమాట. లాస్ట్ 10 ఇయర్స్ వరకు ఈ ప్యాటర్న్లో వాడేవాళ్ళు. అంటే ఇక్కడ సైడ్ కొంత, ఇక్కడ సైడ్ కొంత, మధ్యలో నుంచి మొదలు పెట్టడము, లాస్ట్ మళ్ళీ ఇక్కడ సైడ్ రావడము, ఎక్కువగా కామాలు పులి స్టాప్ల మీద ఫోకస్ చేయడం ఈ రకంగా ఉండేదనమాట. న్యూ ఫార్మాట్ ఏదైతే ఉందో, న్యూ ఫార్మాట్ని బ్లాక్ ఫార్మాట్ అంటారు.
ఆ బ్లాక్ ఫార్మాట్ ఏ విధంగా ఉందంటే, కంప్లీట్గా మీకు ఒక పీస్ ఆఫ్ పేపర్ ఈ విధంగా ఇచ్చినట్లయితే, ఓకే, ఒక 7 భాగాలుగా లేదా 6 భాగాలుగా లెటర్ అనేది ముగించేయచ్చు అనమాట. ఏంటి ఆ 6 భాగాలు అంటే, ఫస్ట్ వచ్చేసరికి రైటర్స్ అడ్రస్. ప్రతిదీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలండి. లెఫ్ట్ సైడ్ నుంచి, ఏది కూడా మిడిల్లో స్టార్ట్ అవ్వడానికి లేదు, రైట్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా లెఫ్ట్ సైడ్. ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి హెడ్డింగ్ రైటర్స్ అడ్రస్, ఓకే, రైటర్స్ అడ్రస్, ఓకే. ఈ రైటర్ అడ్రస్ని ఒక 3 లైన్లో రాస్తాము. దానికి ఇమీడియట్గా అటాచ్ చేస్తూనే ఆ రైటర్ అడ్రస్ తోటి కలిపే డేట్ ఉంటుంది. ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్ అండి, హెడ్డింగ్. ఓకే, తర్వాత ఒక 2 లైన్లు గ్యాప్ ఇచ్చి రిసీవర్స్ అడ్రస్, ఓకే, రిసీవర్స్ అడ్రస్. ఈ రిసీవర్ అడ్రస్ కూడా ఒక 3 లైన్లు తెలుపుతాం. ఓకే, ఇక్కడ ఇది సెకండ్ పార్ట్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ పార్ట్ అనేది మనము పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఉండదన్నమాట. ఓకే, మీ ఇంటికి లెటర్ రాసేటప్పుడు రిసీవర్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది, మన ఒక ఎన్వలాప్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, థర్డ్ వచ్చేసరికి సబ్జెక్ట్. ఒక 1 లైన్ గ్యాప్ ఇచ్చి సబ్జెక్ట్ రాయాలి. ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా, ఓకే, 4 to 5 వర్డ్స్ లేదా లెస్ దెన్ 1 లైన్ అనేది ఉండాలన్నమాట సబ్జెక్ట్ అనేది. ఓకే, ఇది థర్డ్. ఈ సబ్జెక్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి సాల్యుటేషన్. ఓకే, సో ఏంటి సాల్యుటేషన్ అంటే, గ్రీటింగ్స్ అనమాట. డియర్ సార్ అని కానీ లేదా సార్ అని కానీ సంబోధించాలి. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోకుండా, సార్ నేను సో అండ్ సో మ్యాటర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానని ఇక్కడ చెప్పాలి. లేదా నువ్వు పర్సనల్ లెటర్ అయినప్పుడు మై డియర్ ఫాదర్ లేదా మై డియర్ మదర్ ఈ రకంగా చెప్పాలన్నమాట. ఓకే, ఫ్రెండ్ అయినప్పుడు, ఓకే, సో డియర్ రవి ఆ రకంగా చెప్పాలన్నమాట. ఎట్ వర్స్లో మై డియర్ ఫ్రెండ్ అనకూడదు. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనము బాడీ ఆఫ్ ద లెటర్ 5th పోర్షన్లో వస్తుంది. ఓకే, ఇది 4th 5th పోర్షన్లో ఏమొస్తుంది అంటే బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ అనేది 3 పారాగ్రాఫ్గా ఉండాలన్నమాట. ఓకే, ఆ 3 పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చిన్నగా ఉండాలి. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ అనేది యాక్చువల్ మ్యాటర్ కాబట్టి పెద్దగా ఉండాలి. టెక్నికల్గా పెద్దగా ఉండాలని కాదు, యాక్చువల్గా అక్కడే చెప్తావు కాబట్టి. ఫస్ట్ పారాగ్రాఫ్లో నువ్వెవరో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నీ ప్రాబ్లం ఏదో చెప్పడానికి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తావు, తర్వాత కంప్లీట్గా వివరిస్తావు. ఇక్కడ 3rd పారాగ్రాఫ్లో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తావు కాబట్టి కన్క్లూజన్ ఉంటుంది. ఓకే, లాస్ట్ 6th పాయింట్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటిది, అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు యువర్ సిన్సియర్లీ లేదా పర్సనల్ లెటర్ రాసేటప్పుడు యువర్ లవ్లీ ఈ రకంగా రాస్తాం, యువర్ అఫెక్షనేట్లీ అని రాస్తాం. సో అలా డైరెక్ట్ రాయకుండా థ్యాంకింగ్ యు అని రాసి తర్వాత యువర్ సిన్సియర్లీ రాసి సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ తర్వాత నేమ్ రాయాల్సి ఉంటుంది. మనం ఎగ్జామ్లో మాత్రం ఈ సిగ్నేచర్ అండ్ నేమ్ అనేవి కేవలం 4 ఇంటూస్ పెట్టాలి. అంటే ఎందుకంటే మన యొక్క యాక్చువల్ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకూడదు ఎగ్జామ్లో. ఇది 6th పోర్షన్ కిందకి వస్తుంది అనమాట. అంటే ఏంటి, మొత్తంగా ఒక లెటర్లో 7 భాగాలు ఉంటాయి. అదే మీరు ఎప్పుడైతే పర్సనల్ లెటర్ రాస్తారో, అంటే మీ ఫాదర్కో బ్రదర్కో అంకుల్కో ఎవరికన్నా ఫ్రెండ్కో రాస్తారో, అప్పుడు రిసీవర్ యొక్క అడ్రస్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, ఈ 2 ఉండవన్నమాట. ఓకే, అప్పుడు పాయింట్స్ అనేవి తగ్గుతాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఈ లెటర్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి. మనం బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం, పలానా వ్యక్తి పలానా ఇన్ఫర్మేషన్ని పలానా వ్యక్తికి పంపిస్తున్నాడు, నేననే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని సో అండ్ సో ఇన్ఫర్మేషన్కి సో అండ్ సో వ్యక్తికి పంపిస్తున్నాడు. ఇది క్లియర్ కట్గా గుర్తుండాలి. దీనికి నేను రాస్తుంది ఇప్పుడు కాబట్టి డేట్ యాడ్ చేయాలి, నేను రాస్తుంది ఎవరికో కాబట్టి అతని అడ్రస్ యాడ్ చేయాలి, మర్యాద కోసము సాల్యుటేషన్ అంటే డియర్ సార్ అని కానీ సార్ అని కానీ సంబోధించిన తర్వాతనే మ్యాటర్లోకి వెళ్ళాలి.
మ్యాటర్లోకి వెళ్ళే ముందు సబ్జెక్ట్ అనేది తెలపాలి. నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషను అది ఇంపార్టెంటా కాదా అని తను సబ్జెక్ట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసుకుంటాడు అనమాట. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, పేషెంట్లని బేస్డ్ ఆన్ సీరియస్నెస్ని పట్టి వాళ్ళని టేక్ ఓవర్ చేస్తారనమాట. మీ మ్యాటర్ కనుక సీరియస్ ఉందనుకో ఇమీడియట్గా ఎమర్జెన్సీకి పంపుతారు, మామూలుగా ఉందనుకో కొంచెం హోల్డ్ చేస్తారు. అలాగే మీరు రాసేటటువంటి సబ్జెక్ట్లో అది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే దాన్ని తొందరగా కన్సిడర్ చేస్తారనమాట. ఇది లెటర్ రాసేటటువంటి ప్యాట్రన్. ఈ ప్యాట్రన్లో ప్రతి చోట ఎక్కడెక్కడ కామాలు పెట్టాలి, క్లోజింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, డేట్ని ఏ విధంగా రాయాలి, సబ్జెక్ట్ ఏ విధంగా రాయాలి, ఓకే, రిసీవర్ అడ్రస్ తర్వాత కామా ఉండాలా, పులి స్టాప్ ఉండాలా, లాస్ట్ సబ్స్క్రిప్షన్ తర్వాత కామా ఉండాలా, పులి స్టాప్ ఉండాలా ఏదనేది నెక్స్ట్ పార్ట్లో క్లియర్ కట్గా చెప్తానండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 1 అండ్ SI ఎగ్జామ్స్. ఓకే అండి.